ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు విజయవాడలో జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పాలకుడి పైన దాడులు చేయించేటువంటి ఒక విష సంస్కృతికి ఈనాటి ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని, ప్రధానంగా ప్రతిపక్షాలను ఎందుకు కోర్ట్ చేస్తున్నానంటే, ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా సెక్యూరిటీ చాలా ఎలర్ట్ అయ్యి ఆయన సెక్యూరిటీ కోసం పలు చర్యలు తీసుకునేవారు. ఆ సందర్భాల్లో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టేవి, పరదాల ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రి గారు వస్తుంటే షాపులు మోస్తున్నారని, ఇటువంటి పలు ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ప్రజాబాహుళ్యంలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన రాడిదాడి, అంటే అది క్యాటర్పిల్లర్తో జరిగిందా, దీనిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందా అనుమానం ఉంది. ఆ దాడిని మరి ఈనాటి ప్రతిపక్షం ఎందుకు ఖండించలేదు ఇంతవరకు? అంటే ప్రజలలో అతి విశ్వాసం కలిగి విశ్వాసం కలిగిన నాయకుడిగా, ప్రజల్లో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, ఉదయం నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి బస్సు యాత్రలో ప్రజలు ఒక సంద్రం మాదిరి, కెరటం మాదిరి ఆయన వెంట నడుస్తున్నారని చూసి ఓర్వలేక, కృష్ణా జిల్లాలో ఇవాళ ఆయనని ఎయిమ్ చేసి దాడి చేయడం అనేటువంటిది, అంటే జస్ట్ కిందకు వస్తే కన్ను దెబ్బతినేది కదా, మరి ఇది విజ్ఞులైనటువంటి ప్రజలందరూ ఆలోచించాలి. ఆయన ఒక పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా, పేదల అవసరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రిగా, పేదల అవసరాలు పేదలకు తెలిసినా తెలియకున్నా ఆయనకు తెలుసు. ఇవాళ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట నడుస్తుంటే చూసి వారవలేని కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసినటువంటి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ప్రతిపక్ష నాయకుడు నిత్యం అబద్ధాలతో జీవనం సాగించేటువంటి, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఎంచుకునే రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి, అధికారం కోసం ఎంతమంది కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడని వ్యక్తి, దిగజారుడు రాజకీయాలకి వేదికైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాడు. వారు ఈ చర్యలకు పాల్పడటం అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలని నేను స్పష్టంగా, ఇది తీవ్రమైనటువంటి చర్య, ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.